వెల్కమ్ టు ఫ్రైడే మార్నింగ్ షో. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ట్రైలర్ విడుదల అనంతరం సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా అప్పటి వరకు సినిమాపై ఉన్న నెగిటివిటీని పటాపంచలు చేసింది. ఇప్పుడు సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ముందు వరుసలో నిలిచింది. ఇదిలా ఉంటే ఆదిపురుష్ జూన్16 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టికెట్ల విషయంలో పేటీఎం సంస్థ ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే ఓ టికెట్ రేటుతో 2 టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా సినీ ప్రేక్షకులు కూడా ఫుల్ ఫిదా అవుతున్నారు. ఆదిపురుష్ మూవీని తొలుత గతేడాది 12 విడుదల చేయాలని భావించారు. కానీ సినిమా విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో 1 జనవరికి వాయిదా వేశారు. అప్పుడు కూడా అవుట్పుట్ సరిగ్గా రాకపోవడంతో 16 విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తాజాగా ఈ ట్రైలర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లో 70 మిలియన్లకు పైగా వీక్షణలు అందుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకొని ఈ ట్రైలర్ 24 గంటల్లో 70 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. అంతేకాకుండా అన్ని భాషల్లో కలిపి 10 నిమిషాల్లో 1,00,000 వ్యూస్ సాధించింది. హిందీలో 5 నిమిషాల్లో, తెలుగులో 9 నిమిషాల్లో 1,00,000 లైక్స్ సాధించింది. అంతకుముందు త్రిబులార్ చిత్రం అన్ని భాషల్లో కలుపుకుని 24 గంటల్లో 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా తాజాగా ఆదిపురుష్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా 16 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.